बीएमसी कॉलनी प्रांतानी आनाडु कब्जा चेयालनी टीडीपी प्रयत्निंचिंदनी मंत्री वेल्लंपल्ली श्रीनिवास आरोपिंचारु। मुख्यमंत्री वैएस जगन नालुगु दशाब्दालुगा निवसिस्तुन्न पेदलकु इल्ल पट्टालु इच्ची वारी कल्लनु साकारं चेशारनी तेलिपारु। जगन अभिवृद्धि संक्षेम पालनलु पेदलंदरिकी न्यायं जरुगुतुंदनी आयन विवरिंचारु। 46వ డివిజన్ పరిధిలోని కేఎల్ రావు నగర్ వీఎంసీ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని 63 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేశారు। ఈ సందర్భంగా కాలనీ వాసులు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని గజమాలతో ఘనంగా సత్కరించారు। అనంతరం ఆయన తనకు జరిగిన సత్కారానికి ఉచిత రీతిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగించారు। ఈ ప్రాంతంలో 40 ఏళ్లకు పైగా నివసిస్తున్న పేదల స్థలాన్ని కబ్జా చేసినందుకు అప్పటి టీడీపీ నాయకులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాలనీ వాసులు అందరికీ పట్టాలు ఇచ్చి వారి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారని తెలియజేశారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసించారు। వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి రాయన నరేంద్ర, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటి రాంబాబు మాట్లాడుతూ मुख्यमंत्री वैएस जगन इच्चिन हामी प्रकारं पेदलंदरिकी इल्ल पट्टालु इच्चारन्नारु। वीएमसी कॉलनीलो 4 दशाब्दालकु पैगा निवासं उंटुन्न वारंदरिकी मंत्री वेल्लंपल्ली श्रीनिवास चोरवतो पट्टालु लभिंचायनि विवरिंचारु। वारंता मंत्री श्रीनिवास कु मुख्यमंत्री जगन कु एप्पटिकी रुणपडि उंटारनि तेलियजेशारु। ई कार्यक्रमंलो 46వ डिविजन वैसीपी अभ्यर्थि रायन भाग्यलक्ष्मी इंका वैसीपी नायकुलु अभ्यर्थुलु पाल्गोन्नारु। ई संदर्भंगा मंत्री वेल्लंपल्ली श्रीनिवास कु వేద పండితులు ఆశీస్సులు పలకగా కాలనీ వాసులు పూలు చల్లుతూ బాణసంచ పేల్చుతూ ఘన స్వాగతం పలికారు। విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పాత 30 డివిజన్లో దీర్ఘకాలికంగా ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ లో పని పారిశుద్ధ కార్యక్రమం ఎవరైతే ఉన్నారో వారికి చిరకాల కోరిక వారు నివసిస్తున్న స్థలం వారి సొంతం కావాలనేది। ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఈ రోజు మనసున్న ముఖ్యమంత్రి ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చాక సుమారు 62 కుటుంబాలను వారికి సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా దీర్ఘకాలికంగా వారి పెద్దలు ఎంతో మంది చేయాలని కల ఉన్నా గాని చాలా మంది స్వర్గస్థులైనారు, కానీ ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చాక వారికి ఈరోజు సొంత ఇళ్ళ కల నెరవేర్చే విధంగా ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం। అదే విధంగా వారి కాలనీని వారికి కావాల్సిన విధంగా అభివృద్ధి చేస్తాం, అన్ని విధాలలో కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పిన ఒక భరోసా ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। వారందరూ కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచి గౌరవించడం అనేది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను। ఎందుకంటే ఇంతకుముందు నేను గత 2009లో ఎమ్మెల్యే చేసినప్పటికీ కానీ ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈరోజు పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను ఈరోజు మా ద్వారా చేస్తున్న ఎంతో సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను। ఈరోజు 46వ డివిజన్ వీఎంసీ కాలనీ సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి మా మినిస్టర్ గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు। అందరికీ పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆయన చేతుల మీదగా। ఇది గత 45 సంవత్సరాలుగా ఈ కాలనీ వాసులు చిరకాలగా వాంచ జగనన్న చెప్తే చేస్తాడనే ఏదైతే ఉందో జగనన్న టీం కూడా అంతే। జగనన్న టీంకి సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాట ఇచ్చారంటే చేస్తారు అనడానికి నిదర్శనమే ఈ వీఎంసీ కాలనీ పట్టాలకు సంబంధించిన వాతావరణం। ఇవాళ ఈ వీఎంసీ కాలనీకి సంబంధించిన కుటుంబాలు ఏదైతే ఉన్నాయో 60 కుటుంబాలకు సంబంధించి 62 కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలకు సంబంధించి ఏదైతే ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా సంక్రాంతి పండుగ కూడా ఎంత హ్యాపీగా చేసుకున్నారో లేదో మినిస్టర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మనసా వాచ వాళ్ళు ఆశీర్వదిస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది। పట్టాల కార్యక్రమాన్ని ఈరోజు 46వ డివిజన్లో మా కార్పొరేటర్ అభ్యర్థిని రాయన భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డ మా వెల్లంపల్లి సీనన్న ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చాలా ఆనందంగా 45 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి స్థలంలో అదే స్థలంలో వాళ్ళు సొంతం చట్టబద్ధంగా చేసి రెగ్యులరైజేషన్ చేసి పట్టా ఇచ్చి ఈ రోజున అందరిని కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం సృష్టించినటువంటి మా జగన గారికి సీనన్నకి అదే విధంగా మా మిత్రుడు నరేంద్ర కుమార్ కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।
ఇంకోటేంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని కార్పొరేటర్ గాని ప్రతి ఒక్కరు వచ్చి మీది అప్పుడు తీసేస్తారు ఇప్పుడు తీసేస్తారు అని చెప్పి ఆఫీసర్లను పంపించి భయందోళనలకు గురిచేసి ఏ ఒక్క సమస్య కూడా పట్టించుకోకుండా వారిని క్షణక్షణం ఆందోళనలకు గురిచేసినటువంటి సంఘటనలు ఎన్నో చూసాం। వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 6వ తేదీన జాతీయ రహదారుల నిర్బంధనానికి పిలుపునిచ్చినట్లు అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ కార్యదర్శి హన్నన్ మొల్లా తెలిపారు। రైతుల ఆందోళనకు ప్రజలంతా మద్దతు తెలపాలని ఆయన కోరారు। మూడు నెలల చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని హన్నన్ మొల్లా స్పష్టం చేశారు। ఎంబీవీకే భవనంలో జరుగుతున్న రైతుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ కార్యదర్శి హన్నన్ మొల్లా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళన పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు। 68 రోజుల నుండి రైతులు ఎముకలు కొరికే చలిలో ఆందోళనలు చేస్తూ 175 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు। 75 కోట్ల మంది రైతులను ఇబ్బందులు పెట్టే రీతిలో కేంద్రం తెచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు। దేశంలో కేవలం 6% రైతులకు మాత్రమే కనీస మద్దతు ధర లభిస్తుందని అన్నారు। మోడీ సర్కార్ రైతుల అకౌంట్లలో నగదు జమ చేస్తామన్న హామీని నిలుపుకోలేదన్నారు। 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ఆయన నిలదీశారు। వ్యవసాయ చట్టాలు ఎన్నిసార్లు చర్చలు జరిగినా సవరణకు తప్ప రద్దుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు। కేంద్ర ప్రభుత్వం రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులతో నిర్బంధ చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు। రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 6న జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిస్తున్నామని ఈ కార్యక్రమంలో రైతులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। చట్టాలు రద్దు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హన్నన్ మొల్లా స్పష్టం చేశారు। వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిన్న జరిగిన రైతు సదస్సులో మూడు తీర్మానాలు చేశామని వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని తీర్మానం చేశామని వివరించారు। బడ్జెట్లో ఉపాధి హామీ కింద 49,000 కోట్లు గత ఏడాది చూపి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు। ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు। రైతాంగ ఉద్యమానికి అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ద్రోహం చేశాయని మండిపడ్డారు। దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటంలో ప్రముఖ నాయకుల్లో ఒకరైనటువంటి హన్నన్ మొల్లా గారు వివరించారు। ఆయన ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించారు। నిన్న ఈ రోజు రేపు 3 రోజుల పాటు అఖిల భారత వ్యాపార కార్మిక సంఘం జాతీయ సమావేశాలకు ఇక్కడ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమానికి మద్దతుగా ఈ దేశంలో వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు పేదలు మధ్యతరగతి ప్రజలు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు ముందుండి నడిపిస్తున్నారు। కాబట్టి రానున్న కాలంలో ఈ పోరాటం మీద నెల 2 నెలలతో ఈ రైతాంగ పోరాటం ఆగదు। మా టార్గెట్ మా లక్ష్యం కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ 4-3 చట్టాలు ఒక విద్యుత్ బిల్లు రద్దన్నా చేయాలి లేదా ఈ ప్రభుత్వం కొనసాగే వరకు 2024 వరకు మా పోరాటం కొనసాగుతుందని నిన్న ఈ రోజు జరిగినటువంటి జాతీయ సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది। ఈ సమావేశాల్లో 3 ముఖ్యమైన తీర్మానాలు చేశాం। 1, ఈ వ్యాపార చట్టాలను రద్దు చేసే వరకు పోరాడాలి। 2, కేంద్ర బడ్జెట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టే బడ్జెట్ను ప్రవేశపెట్టింది। లాస్ట్ 8 మంత్స్ the kisan movement is going on and lakhs of farmers are sitting around Delhi on the entry point of Delhi on national highway 68 days is over they are sitting there in 0 degree temperature and continuous rain 175 farmers died while sitting on this in accident in that situation the government is not listening to us a most unfortunate a human government always listen to the human voice it is inhuman it is fascistic it is authoritarian they don't bother about people's voice in a democracy government listen to the people and try to solve their problem we always said it is a problem between farmers and government 70 crores farmers are suffering and government can solve it we do not want any agent in between whether it is court or any committee no we state solution is necessary by the government।
ఇరవై నెలల వైసీపీ పాలనలో పేద మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ధరల స్థిరీకరణ నిధితో ధరల పెరుగుదలను నియంత్రిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం హామీలను నీటి మూటలుగా మార్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు డివిజన్లలో పాదయాత్రలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం సింగ్నగర్లోని సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, వైసీపీ పాలనలో పేద మధ్యతరగతి ప్రజల జీవనం మరింత దుర్భరంగా మారిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పేదలందరికీ పక్కా ఇళ్లు ఇవ్వగా, ప్రస్తుత ప్రభుత్వం 40 నివాస ప్రాంతాలకు 40 కిలోమీటర్ల దూరంలో శ్మశానాల్లో సెంటు స్థలం చొప్పున కేటాయించి ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నా తనకు ఏమీ పట్టనట్టు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ధరలు పెరగకుండా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. జగన్ ప్రభుత్వంలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అసంఘటిత రంగ కార్మికుల వ్యథలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు డివిజన్లలో పాదయాత్రలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఒక్కసారి అని దయతలచి అధికారమిస్తే 20 సంవత్సరాల వెనక్కి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారని, మరొక్కసారి ఇస్తే ఇక లేవలేని విధంగా అధా పాతాళానికి వెళ్లే ప్రమాదముందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు నిజాలు తెలుసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ ఆయా డివిజన్ల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషను నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి ప్రభుత్వం ఏదో విధంగా ఈ ఎన్నికల్ని వాయిదా వేయాలని రకరకాలుగా అడ్డంకులు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సృష్టించడం, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ని నీచాతినీచంగా దుర్భషలాడటం, ఎప్పుడూ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనలు మనం చూడలేదు, జరగలేదు. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానించి ఆ ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి అనేక రకాలుగా వెళ్ళినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆఖరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించడానికి తప్పని పరిస్థితిలో కోర్టుల మొట్టికాయలతో ఇవాళ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఎన్నికల నిధుల్ని, ఎన్నికల విధుల్ని పూర్తిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు, రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది పోలీస్ అధికారులు, అలాగే రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ రకరకాలుగా తెలుగుదేశం పార్టీని, ప్రతిపక్ష పార్టీని వేధిస్తూ ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రివిలైజ్ నోటీసులు జారీ చేయాలని ఏపీ అసెంబ్లీకి ఆర్టీఐ మాజీ కమిషనర్, న్యాయవాది పి విజయబాబు సూచించారు. రమేష్ సుప్రీం తీర్పును తనకు ఇచ్చిన కాంట్రాక్ట్ సర్టిఫికెట్ గా భావించి ఇష్టారీతన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ ప్రవర్తనపై ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఏపీ ఇంటలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు మాట్లాడారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఉండి అనుచితంగా ప్రవర్తిస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు ప్రివిలైజెసెస్ నోటీసులు ఇవ్వాలని కోరారు. కోర్టును ఓ బూచిలా చూపించి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజా పరిపాలనకు ఎస్ఈసీ అవరోధాలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. లెజిస్లేటర్ల హక్కులకు భంగం కలిగిస్తున్నారని 2008లో ఒక ఎస్ఈసీని అరెస్టు చేసేలా ప్రివిలైజ్ కమిటీ నిర్ణయించిందని ఉదాహరణగా చెప్పారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎస్సిసి మరో రాజ్యాంగబద్ధమైన సంస్థ హక్కులను కాలరాయకూడదని హితవు పలికారు. ఎన్నికల కమిషనర్ ఆలయాల టూర్లకు వాడే ధనం ప్రభుత్వ ధనమేనన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో విగ్రహాలకు ముసుగులు వేయడం తగదని, పార్టీ రహితంగా జరిగే ఎన్నికలపై విగ్రహాలు ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయని ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాది పిళ్ళారవి మాట్లాడుతూ, రమేష్ వ్యవహార శైలి ఆయన పదవికే కళంకం తెచ్చేదిగా ఉందన్నారు. నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం తగదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనల మీద లేదు సామాజిక అంశాల మీద స్పందించడం, అలాగే కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేదు, అవసరమైతే కొంత లీగల్ ఎయిడ్, అవసరమైన వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇవ్వటం, ఇలా కొన్ని లక్ష్యాలతో ఈ ఎపిక్ అనేటువంటి సంస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఒక సమస్య అంటే టెంపుల్స్ మీద దాడులు జరుగుతున్నప్పుడు కూడా మనదైనటువంటి శైలిలో స్పందించాం. దాదాపుగా ఆ తర్వాత రిజల్ట్స్ ఏంటనేది కూడా ఇదే రకంగా వచ్చింది. అలాగే ఎస్సిసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు కూడా గతంలో మనం కొన్ని అంశాలను లీగల్గా లాజికల్గా కొన్ని అంశాలను ముందుకు తీసుకొచ్చాం. ఆ తర్వాత కూడా వాటి మీద కూడా ఇదైంది. దరిమిల ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఇవాళ వచ్చినట్టయితే, ఈ ఎపిక్ అనేటువంటి సంస్థ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంచే నియమితులైనటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక టెస్ట్, ఒక ఫ్రిక్షన్ ఏదైతే ఉందో, ఈ ఫ్రిక్షను రోజు రోజుకి కూడా ఒక ఆందోళనకరమైనటువంటి స్థితికి వెళుతున్నటువంటి పరిస్థితి. గతంలో శేషన్ లాంటి వ్యక్తులు ఆ పదవికి వన్నె తీసుకొస్తే ఈయన దీన్ని కళంకం తీసుకొచ్చి ప్రభుత్వంతో నిరంకుశవాదిగా నియంతృత్వ ధోరణిలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ తన మాట చెల్లుబాటు కావాలన్న అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఆయన ప్రవీణ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వీళ్ళందరినీ మార్చమని, రీసెంట్గా ద్వివేదిని గిరిజా శంకర్ని కూడా మార్చమని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఆయనకి లేని అధికారాలను ఆపాదించుకుంటూ ఆయన ఏ హక్కులతో ఆయన ఎస్సీసీగా నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల్ని అది అట్టి పక్కదో పట్టించి అభ్యర్థుల్లో గందరగోళాన్ని సృష్టించి ఈయన లేని అధికారాలను ఆపాదించుకుంటూ ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వం వెంటనే ప్రివిలేజ్ కమిటీ మోషన్ నోటీస్ ఇచ్చి వారిని వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి లేని అధికారాలను చలాయించడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రభుత్వం అలాగే స్పీకర్ గారు నోటీస్ ఇచ్చి వెంటనే వారిని పిలిపించి తగిన సంజాయిష తీసుకోవడం కానీ లేదా వారిపై చర్య తీసుకోవడం కానీ చేయవలసిందిగా స్పీకర్ గారిని ఈ మీడియా ముఖంగా కోరడం జరుగుతున్నది. దేశంలో కరోనా క్రియాశీల కేసుల్లో క్షీణత కొనసాగుతుంది. వైరస్ కట్టడిలో భారత్కు భారీ ఊరట లభించింది. మొదటిసారి మరణాలు 100 కన్నా తక్కువగా పడిపోవడం ఊరటనిస్తుంది. గడిచిన 24 గంటల్లో కేవలం 94 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడిలో భారత్కు భారీ ఊరట లభించింది. మొదటిసారి మరణాలు 100కు దిగువకు చేరాయి. అలాగే రోజువారీ కేసులు 10,000 లోపునకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 94 మరణాలు సంభవించగా 8,635 కొత్త కేసులు వెలుగుచూశాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో ఇప్పటి వరకు 1,07,62,245 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1,54,486 చేరింది. 8 నెలల తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు రికవరీ రేటు 97% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 13,423 మంది కరోనా నుంచి కోలుకోగా 1,04,00,000 మందికి పైగా వైరస్ను జయించారు. ఎప్పటిలాగే క్రియాశీల కేసులో క్షీణత కొనసాగింది. దేశంలో 1,63,353 క్రియాశీల కేసులుండగా ఆ రేటు 1.56% తగ్గింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం నిన్న వైద్య సిబ్బంది 6,59,000
422 మంది నమూనాలను పరీక్షించారు. మరోవైపు జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 1 వరకు 39,50,156 మందికి టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 191,313 మంది టీకా వేయించుకున్నారు. కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాలను కేంద్రం అత్యవసర వినియోగం కింద వైరస్ ముప్పు పొంచి ఉన్న వారికి అందిస్తోందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.